హలో ఆల్. దసరా సినిమా కోసం ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తుంది. సినిమా ప్రమోషన్లు కూడా భారీగా. హీరో నాని, హీరోయిన్ కీర్తి, దర్శకుడు శ్రీకాంత్, ఇలా ఎవరికి తగ్గట్టు ప్రమోషన్లు కుమ్మేస్తున్నారు. ఇప్పటికీ విడుదలైన పాటలు, ట్రైలర్స్ అన్ని భాషల్లో మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా ఈ సినిమా చూస్తామా అన్న ఆత్రం మొదలైంది. ఈ మేరకు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవడంతో ప్రేక్షకులు ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగింది. మరి దసరాకు సెన్సార్ రివ్యూ ఎలా ఉందో మీరే చూసేయండి. దసరా మూవీకి సెన్సార్ సభ్యులు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మూవీలోని బూత్ పదాలతో పాటు వైలెంట్ సన్నివేశాల్లో భారీగా కోత పెట్టారట. దసరా సినిమాకు యుఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు చాలా కట్స్ చెప్పారట. దసరా మూవీ నేపథ్యం, క్యారెక్టరైజేషన్ రీత్యా బూత్ పదాలు వాడారు. తెలంగాణ మాండలికంలో కొంచెం అభ్యంతరకర పదాలు డైలాగ్స్ గా పెట్టారు. హీరో నాని ధరణి అనే బొగ్గు కార్మికుడి పాత్ర వేశాడు. మొరటి విలేజ్ కుర్రాడి పాత్ర కావడంతో నాని డైలాగ్స్ కస్ వర్డ్స్ కలిగి ఉన్నాయి. దసరా టీం యుఏ కావాలన్నారట. అది ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో కట్స్ చెప్పారట. డైలాగ్స్ లో ఉన్న భూత పదాలు మ్యూట్ చేయాలని అన్నారట. మొత్తంగా 36 కట్స్ చెప్పినట్లుగా సమాచారం. లేని పక్షంలో దసరాకు ఏ సర్టిఫికెట్ ఇస్తామన్నారట. దీంతో సెన్సార్ సభ్యుల సూచనలను అంగీకరిస్తూ దసరా మూవీలో కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయడంతో పాటుగా సన్నివేశాలు తొలగించనున్నారట. ఈ విషయంలో టీం అసహనంగా ఉందని తెలుస్తోంది. లెక్కకు మించిన కట్స్ నేపథ్యంలో మూవీ ఫీల్ మిస్ అవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈ మూవీలో నాని పలికిన కొన్ని పదాల మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. హీరో బాన్ వంటి బూత్ పదం ఎలా చెప్తారని ప్రెస్ మీట్ లో నానిని అడగడంతో ఆయన సమర్థించుకున్నారు. ఇది వాడుకలో ఉన్న పదమే, దాని అర్థం బూతు కాదు, ఆత్మవిశ్వాసం ప్రదర్శించే క్రమంలో వాడతారని నాని వివరణిచ్చారు. కాగా దసరా 30 వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. పానిండియా మూవీగా 5 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర విజయం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాని విరివిగా ప్రమోట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రెస్ మీటుల్లో పాల్గొంటున్నారు. దసరాతో భారీ హిట్ కొడతానంటూ కాన్ఫిడెన్స్ ను ప్రదర్శిస్తున్నారు. నూతన దర్శకుడు శ్రీకాంత్ వదల ఈ చిత్ర దర్శకుడుగా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. సంతోష్ నారాయణ దీనికి సంగీతాన్ని అందించారు. మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ అయితే ఉంది.